ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం అయితే బాబు, ఇప్పుడు ఉన్న పథకాలు కరెక్ట్గా సక్సెస్ అయితే ఎలక్షన్ కోడ్ ముందు అయితే టీడీపీ వస్తుంది. ఇక్కడ మన రాష్ట్రంలో ఏంటంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ పోటాపోటీగా ఉంది, అదర్ పార్టీని చెప్పలేము. ఆ పథకాలు సక్సెస్ కాకపోతే ఇంకో పార్టీ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మేము కూడా కంపెనీలో చేస్తాం కాబట్టి సర్వే చేస్తుంటాం. రైతులు ఏంటంటే ఇప్పుడు దాకా ఏమి జరగలేదు, ఇప్పుడు మంచి జరుగుతుంది. మొన్న ఏంటంటే పెన్షన్ పెంచారు, పెన్షన్ నుంచి ఇంకా కొత్త కొత్త పథకాలు అమౌంట్లు అవి పాత రుణమాఫీ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా రైతులు చేరితే మాత్రం పక్క మంచి మెజార్టీ రావడానికి అవకాశం టీడీపీకి. లేకపోతే రైతు మన ఓట్లలో మొత్తం తిరగబడి మనకు ఏంటంటే వైఎస్ఆర్సీపీ రావడానికి అవకాశం ఉంది. ఏ పార్టీ అని చెప్పలేము, కానీ ప్రజల్లో సర్వే అలా ఉంది. అది అంటే జనాలు ఇప్పుడు దాకా ఏం జరగలేదు, ఇప్పుడే కొద్ది ఎలక్షన్ మూమెంట్లో కొన్ని మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పథకాలు మొత్తం సక్సెస్ అయితే మాత్రం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే సీనియారిటీ ఉంది కాబట్టి రాజధాని కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉందని జనాల్లో ఉంది. నేనైతే ఇప్పుడు ఉన్న పథకాలు నేను కూడా అదే అనుకుంటున్నా, ఉన్న పథకాలు సక్సెస్ అయితే టీడీపీ వస్తే బాగుంటుంది, అదే వైఎస్ఆర్సీ వస్తుంది అందరు కోరుకుంటున్నారు. ఆ కొన్ని వరకంగా అందినీలేండి, అందలేదని అనుకోకూడదు. కొన్ని అందిని వరలో రైతు రుణమాఫీ అనేది కొంత జరిగింది, కొంత జరగలేదు. డ్వాక్రా మహిళల రుణమాఫీ అనేది కొంత జరిగింది, కొంతమంది జరగలేదు. ఈ పసుపు కుంకుమ అనమాటి అందరికీ అందినవి. మూడేళ్ళ నుంచి చేస్తున్నాడంటే ఆయన ఓట్ల కోసం పడతాయని ఇప్పుడు జనాన్ని మొదటి నుంచి పెట్టినట్టయితే ఈ డబ్బులని బాగుండేది. ఇప్పుడు రుణమాఫీ మరి డోక్రా వాళ్ళకని ఇటువంటివన్నీ ఇప్పుడు చేస్తున్నాడు ఓట్లు వేస్తారని. ఇంకా అంత తప్పితే ఇంకేం లేదా ఆయన, ఎందుకు ఇప్పుడు ఓడిపోతారనే భయంతో డబ్బులు పెడుతున్నాడు అయ్యా. అది ఇంతవరకు ఏమీ లేదు, అంతా పునాదులు వేయటమే ఉంది. కాకపోతే అవి కావాలి కదా అన్న ఆలోచన కోసమే అవినీతి ఎక్కువైపోయింది. అవినీతి లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అవినీతి ఆయనకి చేయాలని ఉంది, తత్మాది అవినీతి కంట్రోల్ చేసుకోగలగాల. మరి కాకపోతే అవతల గట్టోలు లేరు, జగన్ గారు ఉండాలే కానీ అతనికి అనుభవం లేదన్నది ఒక ఆలోచన అంతే. లేకపోతే జగనే బాగుంటుంది. ఈ అవినీతి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల కాదు అవినీతి కంట్రోల్ చేయటం. ఏం చేస్తారండి ఆయన, అన్నీ చేస్తా అంటారు. 4.5 సంవత్సరాల మించి చేయనోడు. ఇప్పుడు లాస్ట్లో ఎలక్షన్ వచ్చేపాటికి నీకు ఇప్పుడు రైతు బంధం పథకం ఒకటి, మరి ఇప్పుడు ఏటీఎంలో డబ్బులు వేయటం అది ఇది, మరి ఇప్పుడు 2,000 పెంచడం, ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చినాయా? అంటే లోగడానికి గుర్తురాలేదా? లోగడానికి జనం అల్లాడుతుందా తెలియదా? నీళ్ళగా అప్పుడు గుర్తురాలా? అంటే ఎలక్షన్ అప్పుడైతే నువ్వేదో 4 మాటలు చెప్పి వాడుకుంటావు, కానీ మళ్ళీ గెలితే మళ్ళీ మావలేగా? సరే మావలేగా అంటే నువ్వు చేసేది ఎట్లా ఉంది? ఏంటంటే ఫస్ట్లో సరే ఇప్పుడు లోన్ అన్నావు, 100,000 తీసేస్తా కరెక్ట్గా, అంతవరకు కట్ చేసినట్టే తలకాయ నొప్పిపోయేది. తిప్పు 10,000 అన్నావు, వాటి వడ్డీ కూడా చాలా, 3 కిస్తులు అన్నావు, 4 కిస్తులు పడ్డా అన్నావు, వాటి వడ్డీలు చాలా డబ్బులు. నువ్వు 100,000 అని చెప్పు, 100,000 కాదు 1,00,000 చెప్పుకో, లేదా 70,000 చెప్పు, ఉన్న వరకు తీసేయి. నువ్వు తీసేసినట్టు కాంటాట్ల మొత్తం వడ్డీలుగా జరిపోయింది. ఏదైనా కొత్త రూపం వస్తే కొద్దిగా మారిద్దాం మా ఆలోచన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.